తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న గవర్నర్ తమిళసై ఒక్కసారిగా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో ప్రజల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం కేసీఆర్ సీనియర్ నాయకుడని పవర్ఫుల్ నేత అని తమిళసై కొనియాడారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనను తాను చూస్తున్నానని, రాజ్భవన్ ప్రగతి భవన్ కి గ్యాప్ లేదని స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో కూడా సరికొత్త చర్చకు దారితీసింది. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై వీలు చిక్కినప్పుడల్లా సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తన ఫోన్ ట్యాంపింగ్ కు గురవుతోందని, తన ప్రైవసీకి భంగం కలుగుతోందని, ఎమ్మెల్సీ సీట్ కేటాయింపు విషయంలో ప్రోటోకాల్ వివాదం, గవర్నర్ ఢిల్లీ పర్యటన, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తమిళసై మధ్య వివాదం కొనసాగుతూ వచ్చింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం కేసీఆర్ పై తమిళసై ప్రశంసలు కురిపించడంతో బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య అవగాహన కుదిరిందని జనానికి పూర్తి క్లారిటీ వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు తమిళసై పై బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసభ్య పదజాలంతో మహిళా గవర్నర్ అని చూడకుండా తమిళసైని దూషించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో సీన్ మారిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందనే వార్తలను బలపరుస్తూ తమిళసై కేసీఆర్ ను పొగుడుతూ చేస్తున్న వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు తెలపడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపేందుకు ఒప్పందం కుదిరిన కారణంగానే గవర్నర్ తాజాగా కేసీఆర్ ను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ధర్మిళ, తమిళసై తాజా వ్యాఖ్యలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఎన్నికల ఒప్పందాన్ని మరోసారి బట్టబయలు చేస్తున్నట్లయింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.